मेरा नाम है रक्षा रवि, अभी हिंदी में कॉमेडी सर्कस है ना, वैसा एक तेलुगु प्रोग्राम है उसका नाम है जबरदस्त, उसमें एक टीम लीडर हूँ, मेरा नाम रक्षा रवि बोल के बोलना, मैं रक्षा करता हूँ बोल के मेरे को रक्षा रवि दिया। मेरा असल नाम है रवि कुमार, मेरा प्रॉपर वरंगल। मैं दुबई में रेडियो जाके काम करा, बाद में फिल्म इंडस्ट्री में असिस्टेंट डायरेक्टर एक्टर जैसा अभी चल रहा है। सभी को हंसाने के लिए मैं जॉब रिजाइन करके इसमें ये फील्ड में आ गया। क्यों बोले तो ये फिल्म इंडस्ट्री में ये ऐसा फील्ड है कि यहाँ पे दुश्मन नहीं रहता, एक के एक को पोटी पोटी उठा दप्पा शत्रु उड़ शत्रु कूड़ा चूसी नव्वुतला अरे रक्षा गार मेरे अच्छे मा इंट अंदर मं चूस्तम చిన్నోడు పెద్దోడు అందరూ కూడా మనకు ఇష్టంగా ప్రేమతో మాట్లాడతారు కాబట్టి నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్నా. నా ఇన్స్పిరేషన్ చార్లీ ఛాంపియన్, ఒక బ్రహ్మానందం గారు, ఒక రేలంగి, ఇలాంటి వాళ్ళతో చూసి నవ్వించడంలో మజా చూసి నేను నవ్వించడానికి సినిమాల్లో ఎదిగినా ఎదిగకపోయినా నవ్విస్తూ బతకడానికి సంకల్పంతో మాది వెయ్యి స్తంభాల గుడి ఎదురుగా మాకు లెఫ్ట్ సైడ్ భద్రకాళి దేవత ఎదురుగా వెయ్యి స్తంభాల దేవాలయం, రైట్ సైడ్ రాములవారి గుళ్ళు ఉంటాయి. ఆ గుడి మధ్యలో నేను పెరిగిన కాబట్టి ఇప్పుడు అమ్మ నాన్నలు ఎప్పుడు ఈ శివరాత్రి అయితే వేస్తంభ గుళ్ళో ఉండాలి, రాములవారి కళ్యాణం మీద రాములవారి గుళ్ళో ఉండాలి, భద్రకాళి దేవత దగ్గర ఉండాలి అంటే ఆ సిస్టమ్ నాకు నేర్పారు కాబట్టి ఎక్కువ దేవుణ్ణి మొక్కుతా చిన్న వయసు నుంచి. నేను ఎక్కువ ధర్మాన్ని దేవుణ్ణి నమ్మిన కాబట్టి అంటే అమ్మ నాన్న కాక ఒక శక్తి మనల్ని నడిపిస్తుంటుంది, అది దేవుడు అనుకోవచ్చు, ఒక వైబ్రేషన్ అనుకోవచ్చు, లోకం మీద ఒక శక్తి అయితే మనం నడిపిస్తుంటుంది. అమ్మ నాన్నలు చెప్పిన దేవుడు అని ఈ రూపమని ఆ రూపమని అదే కొలుసుకుందాం. ఒక ట్రైలర్ సూదిని మొక్కుతాడు, ఒక కూలి గడ్డపారని మొక్కుతాడు. అంటే సిస్టమ్లో మనది ఏంటంటే మనకు పని ద్వారా మనకు అన్నం పెట్టే ప్రతిదాన్ని కూడా దేవునికి మనం కులుస్తాం కాబట్టి ప్రతి కులస్థుడికి ఒక్కొక్క దేవునికి మొక్కుతూ ఉంటారు. అలాగే అందరు కలిసి మొక్కేదే సూర్య భగవానుడు, చంద్ర భగవానుడు, ఇలా పంచభూతాలు అగ్ని వాయు భూమి వీళ్ళందరి పంచభూతాలు మీ అందరికీ తెలుసు. ఆ పంచభూతాలను మనం శక్తిగా కురుస్తాం కాబట్టి వాటితో భక్తిగా ఉంటే మంచి జరుగుతుంది, వాటిని పట్టించుకోకుండా ఉంటే ప్రళయాలు సృష్టిస్తుంది. ఈ ఇప్పుడు సునామీ కావచ్చు, వరద ద్వారా వచ్చిన సునామీ కావచ్చు, అగ్ని ప్రమాదం కావచ్చు, నువ్వు కేర్ఫుల్గా ఉండకపోతే నేను ముంచేస్తాను మితిమీరిపోతే. అమ్మ నాన్నను మనం ప్రేమించాలి, అవునా కదా? ఒకసారి నిజమైతే ఏంతోటే అమ్మ నాన్న మనం ప్రేమించాలి కాబట్టి అమ్మ నాన్న ప్రేమిస్తే రేపు మన పిల్లలు మనల్ని ప్రేమిస్తారు, ఇది నిజమా కదా? అలాగే ప్రకృతిని మనం ప్రేమించాలి, ప్రకృతిని మనం ప్రేమించకపోతే ప్రకృతి మనల్ని పట్టించుకోదు. దాంట్లో భాగంగానే నాకు చిన్నప్పటి నుంచి చెట్లు ఫ్రెండ్స్తో నేను చిన్నప్పటి నుంచి ఆడుకునేటప్పుడు కూడా చెట్టు మీద కూడా నేను చెట్టు జామ చెట్టు దొంగతనం చేసిన జామకాయలు తిన్నా, కొనుక్కొని ఎప్పుడు తినలే ఊర్లలో, అవే టేస్ట్ ఎక్కువ ఉంటాయి. దొంగతనం చేసిన మామిడి పండ్లే తిన్నా, అవే టేస్ట్ ఎక్కువ ఉంటాయి అని అల్లనేరేడు పండ్లు, రేగు పండ్లు ఇవన్నీ మాకు ఊర్లలో తిన్నా. ఎవరైనా చెట్టును ఇరుస్తుంటే ఇప్పుడు సెల్ ఫోన్ మాట్లాడుకుంటే చెట్టును లాగుతాడు, నీకు సెల్ ఫోన్ మాట్లాడు అటు వెళ్ళు, ఆ చెట్టును ఎందుకు లాగుతాడు అర్థం కాదు. మనం ఉన్నా లేకపోయినా చెట్లు ఉంటాయి, అవునా కదా? కానీ చెట్లు లేకపోతే మనం ఉంటామా? ధర్మంలో కూడా మనకు చెప్తుంది ఏంటంటే మనకు వాయువు మనకు ఆక్సిజన్ ఇచ్చేది పంచతులసి. పంచతులసి ఇంటి ముందర పెట్టడం, ఆడబిడ్డ లాంటి ఒక తులసి ముక్కను పెట్టడం వల్ల మనకు మంచి జరుగుతుంది, దానికి తిరగడం వల్ల దాని చుట్టూ ఉన్న ఒక వైబ్రేషన్ వల్ల మనకు శుద్ధి జరుగుతుంది అనేది ఒక విశ్వాసం. అలాగే నేను ఈరోజు మీ ముందుకొచ్చిన పాయింట్ ఏంటంటే ఒక విషయం, పాండవులు 14 నెలలు వనవాసం వెళ్ళినప్పుడు ఒక వాళ్ళ ఆయుధాలు ఎక్కడ పెట్టాలని వెతుకుతూ ప్రపంచంలో లక్ష రకాల మొక్కలు చెట్లు ఉన్నా వాళ్ళు ఒక జమ్మి చెట్టును ఎంచుకున్నారు. దీని హిందీలో షమీ వృక్ష బోల్తే షమీ వృక్షను ఎందుకు ఎంచుకున్నారు? మరి అదే చెట్టును ఎందుకు ఎంచుకున్నారు? తులసి నుంచి ఆక్సిజన్ వచ్చినట్టు చింత చెట్టు కింద రాత్రిపూట పడుకోవద్దంటారు, అరే మనకు మంచి జరగదు అంటారు. ఎందుకంటే సైంటిఫిక్ రీజన్, చింత చెట్టు నుంచి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది కాబట్టి దాని కింద ఉంటే ఊపిరి ఆడదు కాబట్టి దాని కింద పడుకోవద్దంటారు. అలాగే ఈ షమి వృక్షం నుంచి వచ్చే వాయువు, దాని వల్ల వచ్చే వాయువు వల్ల ఆయుధాలు రస్ట్ పట్టదు. సో వాళ్ళు లక్ష రకాల ఉన్న చెట్లు ఉన్నా కానీ ఈ చెట్టుని పెట్టుకున్నారు. భూమిలో పెట్టినా ఆయుధాలు లోహంతో ఉన్నాయి, ఖరాబ్ అయితే కావా? అదే చెట్టు మీద పెడితే 1 ఇయర్ తర్వాత వచ్చినాక కూడా అదే ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళు అలా ఆ చెట్టును ఎంచుకున్నారు. ఇది సైంటిఫిక్ రీజన్. శాస్త్రం ఏం చెప్తుంది? అగ్నిని సూచించే ఏ దాన్ని నువ్వు పోల్చినా ఏది సూర్య భగవానుడిని, జమ్మి చెట్టును, లక్ష్మీదేవి నీకు వరిస్తుందని శాస్త్రం చెప్తుంది. పురాణాలు ఏం చెప్తున్నాయంటే
ఈ వృక్షం పైన పెట్టిన ఆయుధాలను వాళ్ళు యుద్ధానికి పట్టుకోలేదు కాబట్టి విజయం చేకూర్చింది. కాబట్టి విజయదశమి రోజు మనం జమ్మి చెట్టు చుట్టూ 3 రౌండ్లు తిరిగి మనం దండం పెట్టుకొని పెద్ద అక్కడ మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఉంటారు కదా, బాబాయ్, తాత, నాన్న ఇలాంటి వాళ్ళు, అమ్మా, నాన్న, జమ్మ్యాకు చేతిలో పెట్టించుకొని ఆశీర్వాదం తీసుకుంటాం. దానివల్ల వాళ్ళు ఏమని ఆశీర్వదిస్తారంటే శత్రు పీడన జరిగి మీకు అన్నిటిలో విజయం జరగాలని ఉంటుంది. మన కొద్దిలా నేను పుట్టిన కంచెలు ఒక 16 సంవత్సరాల నుంచి అబ్జర్వేషన్ చేసిన దాంట్లో తెలంగాణ రాష్ట్ర వృక్షం, పాండవులు మొక్కిన వృక్షం, దీన్ని మొక్కడం వల్ల అష్టలక్ష్మి వరిస్తున్న వృక్షాలు లేవు తెలంగాణలో. సో మా పాపకు నేను నేర్పిస్తున్న క్రమంలో మా పాపకు నేను స్టేట్ ట్రీ ఏంటి, స్టేట్ ఫ్రూట్ ఏంటి అని నేర్పించేటప్పుడు, డాడీ ఈ ట్రీ నాకు ఏ ఫ్రూట్ ఇస్తుందని అడిగింది. ఫ్రూట్ ఇయ్యదమ్మా అంటే, మరి ఫ్రూట్ ఇయ్యనప్పుడు మనకి ఎందుకు డాడీ ఇది స్టేట్ ఫ్రూట్ అంటే, ఈ పాండవుల గురించి సెకండ్ క్లాస్ అమ్మాయికి చెప్పలేము. సో ఆమెకు అర్థమయ్యే విధంగా నీకు ఒక వైబ్రేషన్, ఒక శక్తి ఉంటుందని చెప్పే విధంగా క్రమంలో అసలు నీకు చెట్టు చూపెట్టాలని తిరిగితే నాకు దగ్గరలో ఉన్న ఆలయాల్లో కానీ ఎక్కడ జమ్మి వృక్షం కనబడలేదు. సో నా పాప కోరిక తీర్చినట్టుంటది, నేను ఒక మంచి సంకల్పం చేసినట్టుంటది. అసలు ఈ జమ్మి చెట్టు మనం పెట్టచ్చా అందరం, సభి లగాశక్తే నై లగాశక్తే బోల్కే, శ్రీ 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 త్రిదండ్రి చిన్నజేరు స్వామి దగ్గరికి నేను వెళ్ళాను. స్వామి వారు నాకు బాగా, నేను ఎప్పుడు ఆయన బిలీవర్ని, చిన్నప్పటి నుంచి ఆయన నేను ఆయన చుట్టూ తిరుగుతూనే ఉంటా, ఆయన దగ్గరికి వెళ్ళి అడిగా జమ్మి చెట్టు మనం పెట్టచ్చా, పెట్టడం వల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయంటే 100% పెట్టచ్చు అని ఈ శాస్త్రం ప్రకారం పురాణం ప్రకారం తను చెప్పి 3 డేస్ తర్వాత పిలిచి చెప్పారు. అయితే గురువు గారు, నేను ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రతి గద్దె నేను మొక్కలు అందజేస్తా, ఈ మొక్కలకు భారం నేనే తీసుకుంటా అని చెప్పి సంకల్పం తీసుకున్నాను. ఆయన అన్నాడు ఒక, అంటే ఆయనతో మాట్లాడుతున్న క్రమంలో ఒకసారి నాతో అన్నాడు, మీ సినిమా వాళ్ళు ఎక్కువ లగ్జరీ లైఫ్ను ఎవ్రీటినే పబ్లిసిటీ చేస్తారు, మీరు మంచి కార్యక్రమాలు కూడా, ఏది చెట్ల కార్యక్రమాన్ని కూడా, రక్తదాన శిబిరాలు కూడా, ఇలాంటివి మీరు ఎంకరేజ్ చేస్తే చాలా మంది ఆకర్షితులవుతారు. అంతకుముందు చిరంజీవి గారు చేశారు, వీళ్ళందరూ చేశారు. సో నేను హరితాహారం కోసం నా ఓన్గా నేను తిరుగుతూ ఉన్నా ప్రతి సంవత్సరం. పోయినసారి highselfies.com అనే ఒక వెబ్సైట్ పెట్టాము, పెట్టి పెద్దవాళ్ళే పెడుతున్నాం చెట్లు, చిన్నోళ్ళు పెట్టట్లే. ఇది ఎట్లా, చిన్నోళ్ళు కూడా యూత్ కూడా కనెక్ట్ చేయడానికి సెల్ఫీ విత్ ప్లాంట్ అని చెప్పి ఒక పోటీ పెట్టిన, మంచి మొక్కతో ఒక సెల్ఫీ కనుక తీస్తే నేను ఆ బహుమతి ఇస్తానని పెట్టి ఒక కంటెస్ట్ తెలంగాణ గవర్నమెంట్కి ఇచ్చి పెట్టించాను. అది పోయిన సంవత్సరం. ఇంకా అడ్వాన్స్గా కావాలి, మనిషికి సెంటిమెంట్తో ఉంటే తప్ప ఒప్పుకునేటట్టు లేడని చెప్పి, అసలు ఏ చెట్టు అన్నప్పుడు జమ్మి చెట్టు నా కళ్ళ ముందర దేవుడు కనిపించాడు, నా పాప ద్వారా తెలియజేశాడు. కాబట్టి దీన్ని మొక్కడం వల్ల మీరు ఒక టెక్నికల్ పాయింట్ చూడండి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ యాంపై కోయి మార్వాడి వాళ్ళ హేక కోయిబి, భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ మార్వాడీస్ ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. ఏ వ్యాపారం చేసినా మార్వాడి గారు ఎక్కడికి కూడా వ్యాపారం చేయడానికి బయటికి వెళ్ళాడు, ఆయన దగ్గరికి వ్యాపారం వస్తుంది, ఆయన కూర్చున్నక్కడనే వ్యాపారం చేస్తాడు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, గుజరాత్, రాజస్థాన్, అక్కడ ఈ శమి వృక్షాలు ఎక్కువ ఉన్నాయి. ఇవి ఉండడం వల్లనే వాళ్ళకంత బ్లడ్ లో సంపాదించడం ఉన్నదేమో, వాళ్ళు ఏ ప్రాంతం పైన డబ్బులు సంపాదిస్తారు. కాబట్టి మనం విద్యార్థులు బాగా చదువుతాం, మార్కులు రావు, బాగా చదువుతాం, ఉద్యోగం రాదు, బాగానే ఉంటాం, ఆరోగ్యం బాగుండదు. ఇలాంటి వైబ్రేషన్లో సంస్కృతిలో చెప్పిన చెట్లను మనం మొక్కడం వల్ల మంచి జరుగుతే మంచి తీసుకోవచ్చు కదా. ఎవరైనా ఇది పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా చెట్టు అనేది ఎప్పుడు మంచి చేస్తుంది. మనం సక్సెస్ అవుతామంటే, నేను నచ్చినది ఈ ఇప్పుడు హనుమాన్ టెంపుల్ కూడా ఒకటే ఒక రీజన్, నన్ను చాలా బిజీగా ఉండి కూడా నేను కేటాయించింది అన్నయ్య నాకు కాంటాక్ట్ అయ్యాడు. పోయినసారి రాజసింగ్ గారితో పెట్టించాను, ఆయన చాలా సంతోషపడ్డాడు, ధర్మం కోసం నువ్వు చేస్తున్న పనికి మేము ఎప్పుడు సహకరిస్తామన్నాడు. అన్న నాకు బలం సరిపోవట్లేదు, ప్రతి ప్లేస్కి నేను పోలేను, నాకు బలం కావాలని అడిగిన, బలం అంటే మీరే, మీకు ఒక మొక్కను నేను అందజేస్తాను, మీరు ఒక మంచి యూత్, మీరు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. మనము ర్యాలీలు తీస్తున్నాం, అన్ని చేస్తున్నాం, సంస్కృతిని మనం కాపాడుకుంటే మనం సంస్కృతి కాపాడుతుంది. ఒక సిస్టంలో సంస్కృతి పెట్టింది ఏదైనా కూడా, ఏ సిస్టమ్ పెట్టినా కూడా, దేవుని మొక్కడానికి కూడా ఎందుకు దేవుని మొక్కమని పెడతారంటే, ఏ మనిషి అయినా తప్పు చేయాల్సి వస్తే ఆ ఆలోచన రాకుండా ఉండడానికి దేవుని మొక్కమంటారు. తల్లిదండ్రులు కూడా మనం అబద్ధం చెప్తాం, మిత్రులను కూడా మనం మోసం చేస్తాం, కానీ దేవుని దగ్గరికి వచ్చే వరకు ఒక భయం భక్తితో పాటు నిజాయితీగా ఉండడానికి సంస్కృతి పెట్టరు. ఆ సంస్కృతిలో భాగంగానే ఈ జమ్మి చెట్టును కాపాడి అందరికీ నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలనేది నా కోరిక. దానికి మీ అందరి సపోర్ట్ కావాలి. మన పవన్ గారు నాకు ఫోన్ చేసినప్పుడు నేను చెప్పిన, అన్న నేను ఏ డబ్బుల కోసం పొజిషన్ కోసం చేయట్లేదు, నాకు ఇంకా టైం కేటాయించాలి, నేను ఇప్పుడు పిల్లలతో ఉంటూ సినిమాలు పేరు కోసం చేస్తూ డబ్బులు సంపాదించుకుంటూ ఇవన్నీ చేయాలి, నాకు మీరు సపోర్ట్ చేస్తే
ఈ ఇయర్ జమ్మి చెట్లను రాష్ట్రం మొత్తం వ్యాపించేద్దామని అడిగిన 100% చేద్దామన్నా మా యూత్ ఎంత ఉంటుంది ఎలా చేయండి అంటేనా జమ్మి చెట్టును పూజించడంలో అష్టలక్ష్మి 100% వరిస్తుంది మీరు నమ్మండి దాని చుట్టూ వైబ్రేషన్స్ మీకు ఒక నేను మొక్క ఇస్తా ఫోటో నాకు నేను తీసుకుంటా తర్వాత మీరు ఏ దగ్గర మీ ఆలయంలో పెట్టి ఆ ఫోటో నాకు ఇవ్వండి ఆ రికార్డ్ లో మనకు ఒక 20 ఏళ్ల తర్వాత మీ పిల్లలకు చూపెట్టినా మీ భార్య పిల్లలకు చూపెట్టినా కూడా ఇది మనం పెట్టిన మొక్క వృక్షమైంది అంటే అది గొప్ప విషయమేనా కదా ప్రతి బర్త్డే అకేషన్ తీసుకోండి శ్రీరామ నవమి తీసుకోండి ఏ అకేషన్ అయినా తీసుకోండి ఒక జమ్మి చెట్టును అందరికి యూత్ సగం మందికి జమ్మి చెట్టు తెలియదు సార్ ఇప్పటికి పెద్దవాళ్ళకే తెలియదు జమ్మి చెట్టును గుర్తుపట్టి మంచి జాతి మొక్కలు నేను తీసుకొచ్చా ఇప్పుడు ఒక 100 మొక్కలు ఇక్కడ దగ్గర తీసుకొచ్చా మీ అందరికి నేను మొక్కలు తీసుకొని ప్రతి చోట మీరు వ్యాపింపజేయండి ప్రతి ఊరికి పంపిద్దాం నేను ప్రతి ఊరికి పోలేను ఇప్పుడు మీరు బలమైతే నా దగ్గర ఉన్న మొక్కలను అందరికి అందజేద్దాం దానికి మీరు సహకరిస్తున్నట్టు ఒక శక్తి పేర్లతో చప్పట్టు కొడితే చాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అవి సబ్కో సమజ్ మే ఆయన తీసుకెళ్ళే కారణం ఇది ఒక్కటి మీరు అర్థం చేసుకోండి ప్రతి చోట మీరు ఇంకో టైం తక్కువ ఉంది కాబట్టి మీరందరూ వచ్చి నా దగ్గర మొక్కలు తీసుకోండి నాకు నెక్స్ట్ బస్సు అందుకోవాలి నేను షూటింగ్కి వెళ్ళాలి రేపు అమలప్పుడు అది చేస్తూనే ఇది చేస్తాను ధర్మం కోసం కొద్దిలా ప్రాణం కోసం కొద్దిలా ఇంటి కోసం స్పెషలీ అప్నే పాస్ యహా ఆనే కే లియే ఉన్నోనే ఇమీడియట్ భయ్యా ఆ షామ్ మే తో పక్కా ఆ రహా హూం లేకిన్ మేరీ గాడీ 10:15 పే లకడీ కా పుల్సే బోలే బోలా 10 మినిట్ కే లియే ఆ జాఓ ఆప్కా జో సోచ్ హై జైసా భయ్యా నే బోలా కి పాండవో నే జో కి 5 లోగ్ మిల్కే 100 కౌరవో కో హరాయే సో వో అస్త్ర జో కి కిత్నే దిన్ వో లోగ్ వనవాస్ పే గయే థే 14 మంత్స్ కే లియే 14 మహీనే ఏక ఐటమ్ ఏక హీ జాహ్ పర్ రఖే తో ఉస్కో కిత్నే చీజా నే లగ్తే लेकिन वो नए लगना बोल के वो कईयों कईयों चीजों से कभी रश आता कोई तोड़ देता कर देता कुछ सभी होगा वो चीज कुछ सभी होता बोल के उन लोगों ने यही जार क्यों चुना उसके लिए भैया ने ब्रीफली आपको समझा भैया ये आप चट्टू इवी एनो ने కానీ అది ఇవి కొన్ని చిన్న ఆపలేదు అది అయితే ముళ్ళు నువ్వు ఉంటుంది అన్న దీనికి దీంట్లో ముళ్ళు కూడా బంగారు ముళ్ళు ఉంటుంది ఈ చెట్లు అయితే ముళ్ళును ఉండే మనం ఏ చెట్టు ఉసిరి ఇలాంటివి మన ఇంట్లో పెట్టుకో దేవాలయంలో పెడితే చాలా మంచిది స్కూల్ ఓపెన్ ప్లేస్ గ్రౌండ్ దసరా జరిగే ప్లేసెస్ ఉంటాయి కదా దసరాకు మనం ఏ టెంపుల్ పెట్టుకో ఆ టెంపుల్ కంపల్సరీ ఉండాలి ఎందుకంటే ఇంట్లో పెట్టచ్చు కానీ మన పిల్లలు మన పెద్దలు ముళ్ళును ఉన్న చెట్టు కాబట్టి ఫస్ట్ ఈ జనరేషన్ ఇంటి బయట పెడదాం రోడ్డు పక్కన ఎయిర్ పార్కింగ్ కూడా ఫోన్ పట్టి పుచ్చుకుంటే ఎక్కడైతే ఎక్కువ అడ్డెత్తారో అక్కడ పెడదాం అన్న ఇదేదో ఒక నాలెడ్జ్ ఇచ్చేది మీరు ఏదైనా మీ స్లాంగ్ లో ఒకటి చెప్పాలి అంటే నేను చెప్పినా కదా తీసుకోలే 2 లక్షలు కట్టిన మీ అందరికి తెలుసుకుంటాను యాక్చువల్ గా నేను గుళ్ళోకి వచ్చిన కాబట్టి నేను ఎక్కువ అల్లరి చేయట్లేదు శాంతంగా ఉన్నా నాకు శాంతంగా ఉండడం రాదు అది పెద్ద నరకమే గొలుసులతో కట్టేసినట్టే ప్రచారం స్టేజ్ ఎక్కితే ఎలా ఉంటుందో మీ అందరికి తెలుసు ఏదో నా అకేషన్ వినాయక చవితికో ఏదో ఒక అకేషన్ నేను వస్తా 100% రచనవి టైటిల్ మీకు చూపెట్టి వెళ్తా ఒకటే కోరుతున్నా ఇప్పుడు ఇంకొక విషయం నేను చెప్పాలి అన్న గురించి ఇప్పుడు మేము లాస్ట్ ఇయర్ ఫస్ట్ తెలంగాణ మారుతాం అని మేము చేసాము భయవాక్ తెలంగాణ ముఖంతరిగా కన్నా ఈ ఇయర్ మేము చేస్తున్న ప్రోగ్రామ్ పీపుల్ ఫర్ అనిమల్ అనిమల్స్ ని ఎవరు తినొద్దు వెజిటేరియన్ కోసం ర్యాలీ చేస్తున్నాం దానికి మా అన్నయ్యకి సపోర్ట్ చేస్తున్నాడు రచరవి గారు ఇండియా మొత్తం అన్ని ఇప్పుడు నేను అందరికి తెలుగు వయసులో అన్ని చూసిన నాకు ధర్మం ఏంటి నాకు పరిస్థితి ఏంటి అని తెలిసిన తర్వాత నేను దొంగతనంగా కూడా సిగరెట్ తాగను దొంగతనంగా కూడా మందు తాగను వీలైతే ఒక్కనన్న మారుస్తా అని చెప్పి తిరుగుతానా ఒక్కడు మానినా నేను గొప్పకుండా ఇప్పుడు మీరు అన్ని మానేసారు 100% ఇక దగ్గరలో ఇప్పుడు అన్న చెప్పినట్టు నాన్ వెజ్ కూడా అన్ని పోతుంది ఎందుకంటే ఉన్నకడ గుడ్డు దొరక కొంచెం పరిస్థితి నేను ఓపెన్ గా చెప్తాను కదా అన్ని దగ్గరలో ఉన్నాయి 100% మంచి చేద్దాం మంచి ఇప్పుడు ఆరోగ్యం కూడా మంచిగానే ఉంటుంది శాకాహారంలో అది చెప్తాను తొందరలో అన్ని గుడ్ న్యూస్ వినిపిస్తా భయ్య ఒక చిన్న డౌట్ భజంగలలో నేను భయ్యది కమెంట్ పెట్టినట్లు ఈరోజు వస్తుండవు అని అంటే మార్నింగ్ మనం డిస్కస్ చేసినా చూడన్న ఆంజనేయ స్వామిని ఇట్లా చేరుతుంటే మీరు బ్రహ్మానందం ఇది అసలు అది ఏం జరిగింది ఒక షార్ట్ గా అయితే యాక్చువల్గా నేను మీకు చెప్తాను సినిమా ఉన్నాం ఏదైనా వేషాల ద్వారానే చెప్తుంటాను ఒక అభిమాని నేను బ్రహ్మానందం బాగా అభిమానిస్తా ఎంత అభిమానిస్తానంటే నేను ఆయన చూసే కామెడీ చేద్దాం చార్లీ ఛాంపియన్ ఒక బ్రహ్మానందం నా గురువు చార్లీ చాంపి నోరు తెరవకుండా నవ్విస్తాడు ఆ తర్వాత బ్రహ్మానందం గారు ఒక ఫేస్ ఫీలింగ్స్ అంటే నవ్వుతాం ఆయన ఉండాలంటేనే నవ్వుతాం ఆయన జస్ట్ ఇలా పోయి
ఇదే మాకు. అయితే ఒక ఒక ఫ్యాన్ ఏం చేశాడంటే, నేను అంత అభిమానిస్తాను తెలుసుకున్నాడో ఎలా వచ్చిందో తెలియదు, ఆయన బర్త్డేకి నేను గిఫ్ట్ చేయడానికి పోతుంటే అది వచ్చింది, దాన్ని తీసుకుని బ్రహ్మానందం గారికి ఇచ్చాను. అయితే మిస్ ఏంటి ఏం జరిగిందంటే, మనం రాముడికి వేషం వేసినట్టుగా అది నేను ఫోటో చూడగానే ఎగ్జైట్మెంట్ పట్టుకుపోతాం కదా, నేనే పెద్ద రామ భక్తుని, నేనే సరే నా మీదనే ఒక మరక పడ్డదని చెప్పి చాలా ఫీల్ అయినా. ఆ టైంలో 100% మన ఉప్పుల రాజన్న అలాగే రాజాసింగ్ గారు అర్థం చేసుకున్నారు, స్వామి భక్తి చూపెట్టిందో ఇంకోసారి చేయకనా, అంటే తెలియక చేస్తేనే అది తప్పు, తెలిసి చేస్తే ఇంకా తెలిస్తే నేను చేయి కాబట్టి అది తెలియక జరిగింది. 100% నేను సారీ కూడా చెప్పినా, ఎందుకంటే నేనే పెద్ద రామ భక్తుని అన్న, ఇంకెంతకన్నా మించలేదు, నేనే ఆంజనేయ భక్తుని, ఫ్యూచర్ లో కూడా మన తరఫున ఎవరైనా తప్పు చేస్తే కూడా చెప్పడానికి నేను రెడీగా ఉన్నా ఇప్పుడు. అదే అట్లా చేయద్దు, ఇట్లా జై శ్రీరామ్. కానీ ఈ విషయం నాకు అర్థం చేసుకున్నందుకు, అంటే ఇష్యూ కాకుండా తప్పు అర్థం చేసుకుంటారు కొంతమంది కామెంట్ పెట్టిండు, మళ్ళీ వాళ్ళు అర్థం చేసుకుని రవిభాయ్ మళ్ళీ సేమ్ క్యాండిడేట్ ఎవరైతే మన తమ్ముళ్ళు అన్నలు, రవిభాయ్ నువ్వు అర్థం చేసుకున్నావు అది చాలు మాకు సారీ చెప్పినావు అని చెప్పి అందరూ కూడా చెప్పంగానే నేను అనుకో ఫస్ట్ పోయి మా అమ్మ కాలు ముక్కిన, ఏమో ఎంతో పెద్ద సమస్య వచ్చేది పోయిందమ్మా అని. ఎందుకంటే నేను దేవుడు కనపడుతుడు కనపడడు తర్వాత విషయం, ఒక శక్తి అయితే ఉన్నది నేను నమ్ముతాను, నాకు కనపడే దేవుళ్ళే అమ్మా నాన్న. మా అమ్మ నాన్న నేను హైదరాబాద్కి వచ్చేటప్పుడు ఒకటే చెప్పింది, బిడ్డ నీ జీవితంలో ఏమన్నా ఏం బతకలేకపోతే నా దగ్గరికి రా, మేము మళ్ళీ బతికిస్తాం కానీ ఎప్పుడు తప్పు పని చేయకను, నా జీవితంలో నీకు తెలిసి అబద్ధం ఆడను అడక తినను. నేను గుళ్ళో ప్రసాదం తిని సినిమాలలో ట్రై చేసిన కాబట్టి దేవుని నా కోసమే ఉన్నాడు మా అన్న అని చెప్పి నేను నమ్ముతూ ఉంటాను. ఇంత ఓపెన్ హార్ట్ గా ఉన్న విషయాలు మనతో షేర్ చేసుకున్నందుకు సభి వాంగ్య తరఫ్సే జై శ్రీరామ్. పాండేజీ ఆవాజ్ నియారి జై శ్రీరామ్. సభి వాంగ్య తరఫ్సే జై శ్రీరామ్. రామ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమాన్ కీ. ఏ జో కోషిష్ జో భాయ్ కర్ రే, కౌన్ సా జాడ్ హై వో? జమ్మీ జాడ్. తెలుగు మే జమ్మీ బోల్తే, హిందీ మే షమీ. ఓ పండిత్ జీ తుమ్హారో కో నహీ మాలూమ్? కైసే పండిత్ అట్లా అనద్దు, బాపన్ వాళ్ళు అన్న వాళ్ళకే తెలుసు. సబ్లో